హరి ఓం సర్వేభ్యం నమో నమః. ప్రేక్షకులందరికీ సుస్వాగతం. మీకందరికీ తెలిసే ఉంటుంది, ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా యేసయ్య గొప్పతనం గురించి చెబుతూ ఆయన్ను సిలువ మీద మేకులు కొట్టి ఆయన్ను బల్యాలతో పొడుస్తూ ఉంటే ఇలా ఆయన చివరిగా ఇంత టార్చర్ అనుభవించి చనిపోయేటప్పుడు చివరిగా ఒక మాట అన్నాడు. అదేమిటంటే, ఇలా నన్ను వీళ్ళు తెలియక ఇలా మేకులు కొట్టి ముళ్ళ కిరీటాలు పెట్టి బట్టలు ఊడదీసి ముడ్డి పగలగొట్టి వీళ్ళు తప్పు చేశారు. ఓ ప్రభువా, వీళ్ళని క్షమించు, నేను వీళ్ళని పూర్తిగా క్షమించేశాను, వీళ్ళని శిక్షించవద్దు అన్నట్లుగా ఫర్గ్యూనెస్ ప్రేయర్ చెప్పినట్టుగా ఇంతగా తనను హింసించిన వారిని కూడా క్షమించిన యేసయ్య యొక్క ఆ శీలము, ఆయన యొక్క గొప్పతనము చాలా గొప్పది అని ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ మీకు అందరికీ తెలియని విషయం ఏమిటంటే, ఇలా యేసయ్యను ఒక హీరోగా చేయడానికి ఈ విధంగా ఒరిజినల్గా బైబిల్లో లేనటువంటి ఈ కట్టు కథను చేర్చడం అయింది. బైబిల్లో అసలు ఒరిజినల్గా ఏముంది, బైబిల్లో ఎటువంటి కట్టు కథలు చేరుస్తూ వచ్చి యేసు అనే ఒక కల్పిత పాత్రను హీరోగా ఎలా మార్చారు అనే విషయం మనం ఇప్పుడు ఈరోజు చూడబోతూ ఉన్నాం. గాస్పెల్ ఆఫ్ లూక్లో మనకి యేసయ్యను జెరూసలేంలో సిలువ మీద ఇలా ఆయన్ని మేకులు కొట్టి హింసించినప్పుడు చివరిగా చనిపోయేటప్పుడు ఇలా నేను అందరినీ క్షమించేశాను, వాళ్ళని ఏం చేయొద్దు అన్నమాట మనకు కనిపిస్తుంది. లూక్ 23:33-34లో కనుక మనం పరిశీలిస్తే బైబిల్లో ఈ వచనాలు స్పష్టంగా కనిపిస్తాయి. అండ్ వెన్ దే గేమ్ టు ద ప్లేస్ దట్ ఈస్ కాల్డ్ ద స్కల్, దే క్రూసిఫైడ్ హిమ్ దేర్ అలాంగ్ విత్ క్రిమినల్స్, వన్ ఆన్ హిజ్ రైట్ అండ్ ద అదర్ ఆన్ హిజ్ లెఫ్ట్. అండ్ జీసస్ సెడ్, ఫాదర్ ఫర్గివ్ దెమ్, ఓ ప్రభువా, ఓ దేవుడా, వీళ్ళని క్షమించు, ఫర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, దయచేసి వాళ్ళని క్షమించు అని ఇలా క్షమాపార్థన చేసినట్టు మనకి లూక్లో కనబడుతుంది. యేసయ్య చేసిన ఈ ఫాదర్ ఫర్గివ్ దెమ్ అనే ప్రార్థన ఇప్పుడు ప్రపంచం నలుమూలలా మారుమోగుతూ ఉంది. యేసయ్య అంత గొప్ప దేవుడు లేడని, యేసయ్య అంత కరుణామయుడు లేడని, యేసయ్య గురించిన అన్ని ప్రశంసలకు ఈ యేసయ్య చేసినటువంటి ప్రార్థన అనేది ఒక మూల స్తంభంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆధునిక క్రైస్తవ్యానికి మరియు మిషనరీలకు ఈ క్షమాప్రార్థన అనేది ఒక వజ్రాయుధంలాగా పనిచేస్తూ ఉంది. మీరు కనుక ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో చూసినట్లయితే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో యేసయ్యని కొట్టి 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 రక్తం కార్చి 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 ప్రతి 15 సెకండ్లకి కూడా ఆయన ఒక 1/2 లీటర్ రక్తం కారుస్తూ ఉంటాడు ఆ సినిమాలో. అంతగా కొట్టినా కూడా చివరికి ఇలా వాళ్ళు చేసేది, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించి దేవుడా అని చివరిలో ఆయన ప్రార్థన చేసి అప్పుడు చచ్చిపోతాడనమాట. అప్పుడు దాకా బతికే ఉంటాడు. ఇలా డ్రామాటిక్గా యేసయ్యను ఒక హీరోలాగా చేసేశారు మన పాస్టర్లు. పపైరస్ 75 అని మన దగ్గర ఒక అత్యంత పురాతనమైన బైబిల్ యొక్క రాత ప్రతి ఉంది. ఈ రాత ప్రతి దరిదాపు 80 నుంచి 110 లోపల ఇది రాయబడిందని దాని మీద పరిశోధన చేసిన ఎంతోమంది నిర్ధారించారు. ఇలా అత్యంత పురాతనమైనటువంటి ఈ పపైరస్లో మనకి అసలు యేసు ఇలా క్షమించినటువంటి ప్రార్థనే కనిపించదు. అక్కడ ఒరిజినల్గా ఏం రాస్తుంది, వెన్ దే కేమ్ టు ద ప్లేస్ కాల్ ద స్కల్, దే క్రూసిఫైడ్ హిమ్ దేర్ అలాంగ్ విత్ ద క్రిమినల్స్, వన్ ఆన్ హిజ్ రైట్ అండ్ ద అదర్ ఆన్ హిజ్ లెఫ్ట్, అండ్ దే డివైడెడ్ అప్ హిజ్ క్లాత్స్ బై క్యాస్టింగ్ లాట్స్, ద పీపుల్ స్టూడ్ వాచింగ్ అండ్ ద రూలర్స్ స్నీడ్ అట్ హిమ్. అంటే యేసయ్యను సిలువ వేసింది ఎక్కడ, స్కల్ అనే ప్రాంతంలో. ఈ విషయం 100% మనకి మ్యాచ్ అవుతూ ఉంది. ఇప్పుడు మోడర్న్ లూక్లో ఉండేటువంటి ఆ వచనము ఈ వచనము, అటుపక్క ఒకడు, లెఫ్ట్ సైడ్ ఒక క్రిమినల్, రైట్ సైడ్ ఒక క్రిమినల్ ఉన్నటువంటి విషయం కూడా మనకి మ్యాచ్ అవుతూ ఉంది. ఏది మ్యాచ్ అవ్వడం లేదు అంటే, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ అనేటువంటి వచనం పూర్తిగా మిస్ అవుతూ ఉంది. ఆ వచనం ప్లేస్లో ఏముంది, ఆయన యొక్క బట్టలు వాళ్ళు షేర్ చేసుకున్నారు అనే విషయం ఉంది. మీకు తెలియని ఇంకొక విషయం అంటే, యేసయ్యను ఆ సిలువ మీద పూర్తి నగ్నంగా బట్టలు లేకుండా గిలక్కాయ కనపడేలాగా ఉండాలి ఆయన యొక్క బొమ్మ, కానీ దానికి ఆ గిలక్కాయ కనపడకుండా ఒక చిన్న గోచి ఒకటి వేసి పెయింటింగుల్లో వాళ్ళు అలాగ చూపించారు. అది తప్పు. బైబిల్కి విరుద్ధంగా పెయింటింగులు గీయడం ఏంటి? బైబిల్లో బట్టలు లేకుండా ఆయన సిలువ వేశారని స్పష్టంగా రాస్తుంటే
ఈ విధంగా మనకి ఓల్డెస్ట్ పపైరస్లో అసలు యేసు క్షమాప్రార్థన చేసినట్టు మనకి ఎక్కడా కనిపించదు. ఈ పపైరస్ 75లోనే కాదు, ఆ అరౌండ్ ఆ టైంలో రాసినటువంటి మిగతా పురాతన రాత ప్రతుల్లో కూడా ఎక్కడా ఈ క్షమాప్రార్థన అనేది మనకు కనిపించదు. సరే, అసలు ఈ ప్రార్థనను ఎందుకు చేర్చాల్సి వచ్చింది అంటే, ఈ ప్రార్థన వల్ల ప్రయోజనం పొందేటువంటి వర్గాలు రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి యూదులు మరియు రోమన్ సైనికులు, అంటే రోమన్లు. యేసయ్యను చంపింది రోమన్ సైనికులని మరియు చంపించింది యూదులని క్రైస్తవులు చాలా కాలంగా ఇటు రోమన్లను మరియు యూదులను ద్వేషిస్తూ వచ్చారు. ఇంకా అక్కడక్కడ వాళ్ళని చంపడం, తగలబెట్టడం వంటి చేస్తూ వచ్చారు. ఇలా వీళ్ళు ఎప్పటికీ కూడా ఇలా ఈ క్రైస్తవుల చేతుల్లో ఇలా చావు దెబ్బలు తినాల్సిందేనా అని ఆలోచించి ఒకరికి ఒక మంచి ఐడియా వచ్చింది. యేసయ్య మనల్ని క్షమించేసినట్టుగా ఆ బైబుల్ బుక్ని కొంచెం మార్చి రాసేస్తే వీళ్ళ యొక్క పర్సిక్యూషన్ నుంచి మనం తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో యూదులు ఇలా ఆ ఒరిజినల్ రాతప్రతిలో లేనటువంటి ఇలా యూదుల్ని మరియు రోమన్ సైనికుల్ని రోమన్లను పూర్తిగా క్షమించేసినట్టుగా ఒక ప్రేయర్ కల్పించి రాసినట్టు కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. కానీ 300 సంవత్సరాల తరువాత రాసినటువంటి కోడెక్స్ సినాటికా అనే ఇంకొక బైబిల్ యొక్క రాతప్రతిలో మనకి ఈ క్షమాప్రార్థన అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒరిజినల్గా లేదు, తర్వాత యాడ్ చేయబడింది అని చెప్పేసి ఎంతోమంది బైబుల్ పరిశోధకులు నిర్ధారించారు. లూకులో ఉన్నటువంటి ఈ క్షమాప్రార్థన పూర్తిగా కల్పితం అనేది నిర్వివాద అంశం. ఎందుకంటే ఒరిజినల్గా ఉన్నటువంటి రాతప్రతిలోనూ ఇంకా చాలా పురాతనమైనటువంటి అనేక బైబిల్ రాతప్రతుల్లోనూ మనకి ఈ క్షమాప్రార్థన కనిపించదు. ఈ క్షమాప్రార్థన ఒక్క వాక్యాన్ని పట్టుకొని యేసయ్య కరుణామయుడు, యేసయ్య కరుణామయుడు అంటూ క్రైస్తవులే కాదు ఎంతోమంది సెలబ్రిటీలు, ఈ మధ్య మన రాజమౌళి గారి తమ్ముడైన ఎంఎం కీరవాణి గారు, ఇంకా కొంతమంది ఇలా భజన బ్యాచ్ భజన చేస్తూ ఉన్నారు. క్షమాతత్వంలో యేసయ్య అంటే పీక్స్కి వెళ్ళిపోయాడంటే, ఇక దాని తర్వాత అంతకు మించిన క్షమ లేదు, క్షమాతత్వం లేదని చెప్పేసి కీరవాణి కూడా అంటూ ఉన్నాడు. ఇంకా ఇలా చాలామంది కూడా చెప్తూ ఉన్నారు. కానీ అసలు నిజం అనేది ఎవరికీ తెలియదు, చాలామందికి తెలియదు, పాస్టర్లకు కూడా తెలియదు. ఈ క్షమాప్రార్థన అనేది తరువాత కొంతమంది స్వార్థపరులు కల్పించి యేసయ్యను ఒక హీరోగా చేయడానికి క్రైస్తవులు మరియు ఈ క్రైస్తవుల చేతుల్లో చావు దెబ్బలు తినకుండా ఉండడానికి యూదులు మరియు రోమన్లు కలిసి ఈ విధంగా ఈ కల్పిత కథను కల్పించారన్న విషయం చాలామందికి తెలియకుండా